గోపకాంతలు బాలకృష్ణ ఉద్దేశించి ఆయన్నే చూడాలని ఆయన్నే ఆశ్రయించాలని పరస్పరం బోధించుకుంటున్న గీతం కృష్ణం కలయ సఖిసుందరం బాలకృష్ణం కలయ ఈ గీతంలో ఐదవ చరణం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరి ఖేల సంగం సదా బాలకృష్ణం అన్న చరణం తర్వాత చరణం రాధారుణాధర సుధాపం సచ్చిదానంద రూపం జగత్రయ భూపం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం రాధారుణాధర సుధాపం ఇక్కడ అమ్మ రాధాదేవి యొక్క ప్రస్తావన కనబడుతున్నది నారాయణ తీర్థుల తరంగాల్లో రాధాతత్వం కనబడుతున్నది అదేవిధంగా లీలాసుకుని కృష్ణకన్నామృతంలో కూడా మనకు గోచరిస్తుంది ఇక జయదేవుని గీత గోవిందంలో కూడా అమ్మ రాధాదేవి విస్తృతంగానే గోచరిస్తున్నది ఇక్కడ రాధాతత్వం అత్యంత గగనమైనది వేదాల్లో సామవేదాది మంత్రాల్లో చెప్పబడుతున్నటువంటి తత్వం ఇది రాధాతత్వం అర్థం కావాలంటే లౌకిక విషయవాసనలకు అతీతమైన శుద్ధ అనే చిత్తవృత్తి ఉంటే కానీ రాధాతత్వం అర్థం కాదు పైగా రాధాదేవి కృప ఉంటే కానీ అటువంటి చిత్తవృత్తి రాదు అలాంటి చిత్తవృత్తి ఉంటేనే రాధా కృప ఉంటుంది రాధా కృప ఉంటేనే కృష్ణానుభవం ఉంటుంది అని కృష్ణతత్వంలో రాధాతత్వం అవిభాజ్యంగా గోచరిస్తుంటుంది పైగా రాధా అనేటప్పుడు ఆ శబ్దం యొక్క విస్తారమైన అర్థము పోను పోను తర్వాత కీర్తనలో కూడా నేను తెలుసుకుంటూ ఉన్నా ఈ రాధాతత్వం గురించి పురాణాల్లో బ్రహ్మాండ పురాణము బ్రహ్మపురాణము బ్రహ్మ వేవర్త పురాణము పద్మపురాణము ఇత్యాదులు చెప్తున్నాయి దేవి భాగవతంలో కూడా రాధాతత్వం విస్తారంగా ఉన్నది అయితే భాగవతంలో మాత్రం రాధాదేవి గూఢనాయిక అంటే ఎంతో లోతుగా ఆలోచించి అర్థం చేసుకుంటేనే కానీ గోచరించదు ఆ తల్లి అనేక మంది గోపకాంతాల్లో తాను కూడా ఒకరిగా భూమిపై అవతరించింది ఆవిడ గోలోకం నుంచి అవతరించినప్పుడు ప్రత్యేకమైన ప్రతిపత్తిగా కాకుండా వారందరితో కలిసిపోయి ఒకే గోపతత్వంగా గోచరిస్తుంది ఆ తల్లి ఆ గోపికలు యొక్క ప్రేమ అంతా కూడా రాధాదేవి యొక్క తత్వమే ఆ రాధాతత్వం అక్కడ కేవలం గోపికా ప్రేమ రూపంలో గోచరిస్తున్నది అయితే గోపికల్లో తాను ఒకటిగానే అవతరించింది వృషభానుడు అనేటువంటి గోపరాజు యొక్క కుమార్తెగా రాధాదేవి అవతరించింది ఎలాగైతే గోలోకవాసి అయిన నారాయణుడు శ్రీకృష్ణుడు భూమి ఎందు గోపాలకృష్ణుడుగా అవతరించాడు అదే సమయంలో ఆ కృష్ణుని ఎడబాయలేని తల్లి వృషభానుడు అనబడేటువంటి గోపరాజు కుమార్తెగా అవతరించింది ఇప్పటికి మనకి బృందావనంలో బర్సాను అనేటువంటి ప్రాంతంలో అది ఒకప్పుడు వృషభానుడి యొక్క రాజధాని అతడు గోపరాజే వలె ఆ ఇంట పుట్టింది ఆ తల్లి అక్కడ వృషభానుపురం పరసానుపురం అని పురాణంలో చెప్పబడుతున్నది అది క్రమంగా బర్సానా అని వ్యవహరింపబడుతున్నది అక్కడ ఆ తల్లి స్వయం వ్యక్తమూర్తిగా అంటే అయోనిజిగా గోచరించి అతడికి తండ్రిగా ఒక దివ్య భాగ్యాన్ని ఇచ్చింది వృషభానునికి అందుకు వృషభాను నందిని అనే పేరుతో ఇప్పటికీ బృందావన వాసులు రాధానామ స్మరణ చేస్తూ తరించిపోతూ ఉంటారు రాధాదేవి తత్వం కావాలి అంటే బృందావనంలో సంచరించాలి కొంతకాలం అప్పుడు అర్థమవుతుంది లేదా శుద్ధమైన చిత్తంతో మన కృష్ణతత్వాన్ని పరిశీలిస్తే రాధాదేవి అర్థమవుతున్నది కృష్ణుడు చంద్రుడైతే రాధమ్మ వెన్నెల వారు ఒక తత్వం అది వెన్నెల వల్లనే చంద్రుని ఎలా పోల్చుకోగలమో రాధమ్మ వల్లనే కృష్ణతత్వాన్ని పోల్చుకోగలం కృష్ణ ప్రేమ స్వరూపిణియే రాధ ఈ ప్రేమ అనేది కృష్ణుడి నుంచి ప్రసరించేటప్పుడు దయా అనిపించుకుంటుంది మనలో ప్రేమ పుట్టి కృష్ణుడి వైపు ప్రవహిస్తే దాన్ని భక్తి అంటారు మనలో భక్తి రూపంగా ఉండే కృష్ణ ప్రేమ స్వామి ఎందు దయారూపంగా ఉండే కృష్ణ ప్రేమ ఈ రెండిటి ప్రేమ యొక్క సాకార స్వరూపమే రాధ రాధ ఒక వ్యక్తో ఒక రూపమో కాదు రాధాదేవి ఒక తత్వము రాధాదేవికు శక్తి అది ప్రేమశక్తి అది ఆనందశక్తి అది హర్ష శక్తి అలాంటి రాధాతత్వం పరిపూర్ణం రాధాతత్వం తెలియనిదే కృష్ణతత్వం తెలియదు అంటారు వారు అందుకే అనారాజ్య రాధా పదాంభోజయుగ్మం అనాశ్రిత్య బృందావనం తత్పదా అంకం అసంభాష్య గంభీర చిత్తం కథం శ్యామసింధో రసశ్యావగాహ అనంటారు రూపగోస్వామి రాధాదేవిని ఆశ్రయించకుండా బృందావనానికి చేరకుండా కథల్ని తనివి తీర ఆస్వాదించకుండా ఆ కృష్ణానంద సముద్రంలో ఎలా మునకలు వేయగలం మనం ఆ కృష్ణుల్లో ఎలా ప్రవేశించగలం అని చెప్తారు అందుకడ రాధాతత్వాన్ని చూపించారు రాధారుణాధర సుధాపం రాధాదేవి యొక్క అరుణాధరాల అమృతాన్ని ఆస్వాదించేవాడు అంటే నిరంతరం రాధామయమైన ఆనందంతో ఉండేవాడు ఆ రాధానుభవంతో ఉండేటువంటి వాడు ఆ రాధాకృష్ణుల ఆ పరస్పర ఆనందం రాధతో కృష్ణుడు కృష్ణుడితో రాధ వారు ఒకరిపై ఒకరు ఒకరితో ఒకరు ఒకరిలో ఒకరిగా ఉన్నటువంటి ఏక ప్రేమస్వరూపం ఆ ప్రేమానుభవాన్ని ఇక్కడ అరుణాధర సుధాపం అన్నారు ఇక్కడ ఆ రాధాదేవి అనుభవంతో పరవశించేవాడు సచ్చిదానంద రూపం అటువంటి స్వామి సచ్చిత్త ఆనందరూపుడు సత్యమైన చైతన్యమయమైన ఆనందస్వరూపుడు అతడే జగత్రయ భూపం ముల్లోకాలకి నాయకుడు భూప అంటే పాలకుడు అర్థం భూ అంటే ఉన్నవి ఉన్నవాటన్నిటి పాలించేవాడు పాతీతి ప అని ఇక్కడ రాజు అని లౌకిక వ్యవహారంలో చెప్పుకుంటాం కానీ జగత్రయ భూపం జగత్రయాలకి రాజు అయిన వాడు పాలకుడు అయిన స్వామి ఇక్కడ కృష్ణతత్వం మూడు విధములుగా చెప్పబడుతుంది ఈయన సచ్చిదానంద రూపుడు అంటే పరబ్రహ్మస్వరూపుడు అదేవిధంగా సృష్టిస్థితిని నడుపుతూ లోకాన్ని నిర్వహిస్తున్నాడని చెప్పడానికి జగత్రయ భూపం ఎప్పుడు రాధాసమేతుడై ఉన్నటువంటి వాడు గనక రాధారుణాధర సుధాపం ఈ చరణం ఈ మొత్తం కీర్తనలో ఒక ముఖ్యమైన మణిమకుటంలా ప్రకాశిస్తున్నటువంటి చరణం దామోదరమఖిల కామాకరం ఘన శ్యామాకృతిం అసుర భీమం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం ఇతను దామోదరుడు ఈ దామోదరుని ఆశ్రయించు దామోదర శబ్దానికి అర్థం తర్వాత తర్వాత కీర్తనలో ఇంకా విస్తారంగా మనకు తెలుస్తుంది అఖిల కామాకరం అన్ని కామములకు ఇతడే నివాసము ఇక్కడ ఆకరము అంటే నివాసము ఆధారము అని రెండు అర్థాలు ఉన్నాయి అన్ని కోరికలకు ఆధారమైన వాడు ఈ మాట చాలా చిన్న మాట కాదు ఇందులో విస్తృతార్థములు ఉన్నాయి అంటే అన్ని కోరికలు తీర్చేవాడు ఇతడు అని ఒక అర్థము ఈయన గారి దొరికితే అన్ని కోరికలు తీరినట్టే అని అర్థం ఇంకా ఏ కోరిక మిగలదు అన్ని కోరికలు పరిపూర్ణముగా తీరినట్లే ఏ పరమాత్మ లభిస్తే ఇంకా కోరిక పుట్టదో సంపూర్ణమైన ఆనందం లభిస్తున్నదో ఆ పరమాత్మ ఇతడు అందుకే అఖిల కామాకరం అనే మాటలో ఉన్న అందం ఇది పైగా ఘనశ్యామాకృతిం మేఘము వలె నీలకాంతులతో ప్రకాశించేవాడు భీమం ఎంత అందమైనవాడు రాక్షసులకు మాత్రం భయంకరుడు అసుర భీమం సదా బాలకృష్ణం అర్థం శిథిలీకృత అనర్థం శ్రీ నారాయణ తీర్థ పరమ పురుషార్థం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం ఇందులో అపూర్వమైన శబ్దములు ప్రయోగించారు నారాయణ తీర్థుల వారు అర్థం శిథిలీకృత అనర్థం ఈయన అర్థస్వరూపుడు అర్థము అంటే ప్రయోజనం ధర్మార్థ కామముల్లో అర్థం ఒకటి ఉంది కానీ నాలుగింటికి పురుషార్థములు అని మళ్ళీ పేరు ధర్మార్థకామలు అర్థం అంటే సంపద కానీ మిగిలినటువంటి మూడు కూడా ఈ అర్థముతో కలిస్తే మళ్ళీ ఆ అర్థములని చెప్పబడుతున్నాయి అర్థం అంటే ప్రయోజనమని ఒక భావం ఇంకొకటి అన్నిటికీ తాత్పర్యము అని అర్థం సర్వశాస్త్రములకి ఈయనే తాత్పర్యం అర్థం పైగా ప్రయోజన స్వరూపుడితడు సారస్వరూపుడు సృష్టిలో నిజమైన ప్రయోజనం ఎవరయ్యా అంటే కృష్ణుడే ఈయన్ని పొందితేనే అన్ని పొందినట్లు ఈయన తప్ప మిగిలినవన్నీ వ్యర్థములే ఈయనొక్కడే అర్థము మిగిలినవి వ్యర్థము ఇది తెలుసుకోవాల్సింది ప్రపంచం వ్యర్థము పరమాత్మ అర్థము అందుకే సర్వ జగత్తికి ఈయనే ప్రయోజనం సర్వసారస్వరూపుడు అసలైన ప్రయోజనం ఇతడే అర్థం శిథిలీకృత అనర్థం ఇలాంటి అర్థస్వరూపుణ్ణి మనం పొందితే అనర్థములని శిథిలుములు చేస్తాడు పైగా నువ్వు అర్థమని తెలిసయ్యా నాకు కానీ నువ్వు పొందాలంటే అనేకములు ఉన్నాయి అజ్ఞానములు అడ్డుకుంటున్నాయి ఎలాగా అంటే ఈ అజ్ఞానముల అనర్థములు వాటిని నేను తొలగిస్తాను అంటాడు దయ్యతో ఆయనే తొలగిస్తాడు అందుకే శిథిలీకృత అంటే నశింపజేసిన అనర్థములు కలవాడు అంటే సర్వ అనర్థములను నశింపజేయవాడు అనర్థము అంటే మన ప్రయోజనాల్ని దెబ్బతీసేవి ప్రయోజనం పొందకుండా చేసేవి ప్రయోజనంలా కనిపిస్తూ మనల్ని అప్రయోజకులను చేసేవేవో అది అనర్థములు ఆ అనర్థములన్నీ కూడా తొలగించువాడు అటువంటి బాలకృష్ణుడిగా నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు